అసలు ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉంటేనే ఆస్తులు రాయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా 36 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు మన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మరి ఈయన హాస్పిటల్ బిల్లు ఎంత అయ్యింది అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఈయనకు బైక్ యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. మరి కొన్ని రోజులు కోమాలో ఉన్నాడు తేజ్. ఇంకా చెప్పాలి అంటే యాక్సిడెంట్ అయిన తొలి రోజుల్లో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఎవరికి తెలీదు. అప్పుడు కూడా సాయి కోమాలోనే ఉన్నట్లు చెప్పాడు పవన్ కళ్యాణ్. ఈ మధ్యే కాస్త కోలుకొని స్పృహలోకి వచ్చాడు ఈయన. ప్రస్తుతం ఇంట్లో ఉన్నాడు. అందరి ఆశీస్సులతో త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని సాయి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు, ఇంకా చెప్పాలి అంటే ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్క ఫోటోలో కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా పడ్డాడు. ఇక బిల్ విషయానికి వస్తే ఎంత అయింది అనేది కూడా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. అక్కడ కూడా బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ కు భారీగానే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఆయన హాస్పిటల్లో చేరిన రోజు నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా చాలా వరకు అందులోనే కవర్ అయిపోయిందని తెలుస్తుంది. మామూలు వాళ్ళే భారీగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, అలాంటిది మెగా హీరో కాబట్టి తన లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంకా 35 రోజుల బిల్లు కూడా చాలా శాతం మందులోనే కవర్ అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ లెక్క ఎంత అనేది మాత్రం వివరాలు బయటికి రావడం లేదు. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ రానుంది. షూటింగ్స్ విషయంలోనూ ఇప్పట్లో ఈయన బయటికి రావట్లేదు. మరో 2-3 నెలలు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాడని తెలుస్తుంది. 2022 సంక్రాంతి తర్వాతే సాయి షూటింగ్స్ వైపు వస్తాడు అనేది హాట్ టాపిక్గా మారింది.